Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ సంధించారు. ఇది రెండో లేఖ. పవన్ కళ్యాణ్ గారు, మీకు దమ్ముంటే నా పైన కాకినాడలో కానీ పిఠాపురంలో కానీ పోటీ చేయండి, పోటీ చేసి గెలవండి, కానీ గోచి మొలతాడు లేని వ్యక్తుల చేత నన్ను తిట్టించడం బాలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు ముద్రగడ పద్మనాభం. ఎందుకు ఒక కాపు నాయకుడు, అదే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన జనసేన లాంటి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ సినిమా యాక్టరు, ప్రజల్లో ప్రభావితం చేయగలిగే వ్యక్తిని ఇంత బహిరంగంగా ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా పవన్ కళ్యాణ్ కాపులకు మేలు చేసే ఉద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారు? ఈ అంశంపై మనతో చర్చించడానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు మనకు అందుబాటులో ఉన్నారు. రాజీవ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇవాళ కాపుల్లో ఒక చైతన్యం కనిపిస్తోంది, కాపుల్లో ఒక స్ప్లిట్ కూడా కనిపిస్తోంది. ఎవరైతే ముద్రగడ పద్మనాభం, ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సోదరు నాగబాబు కావచ్చు, చాలా సార్లు కాపులు తమ వైపే ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ కాపుల అభిప్రాయాలు వేరుగా కనిపిస్తున్నాయి, ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి అభిప్రాయం మరోలా కనిపిస్తుంది. మీరు ఒక వైసీపీ నేతగా ఏమనుకుంటున్నారు అసలు కాపుల విషయంలో? మీరు ఒక కాపు నాయకుడే. అదే చెప్పబోతున్నాను సార్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే కాదు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఆ సామాజిక వర్గం తరఫున చేసినటువంటి అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా కూడా నా అభిప్రాయం కాదు, ఇది మొత్తం కాపు జాతి అభిప్రాయంగా మీరు తీసుకోవచ్చు, అందులో సందేహం ఏం లేదు. కాపు జాతి అంటే ముద్రగడ, ముద్రగడ అంటే కాపు జాతి అన్న విధంగా గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా కూడా మా జాతి కోసం అనిత్యం కష్టపడినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. మీకు ముద్దగడ పద్మనాభం గారు కానీ, మిర్యాల వెంకట్రావు గారు కానీ, బంగవీటి మోహన్ రంగా గారు కానీ, వీళ్ళంతా కూడా నిజంగా రాజకీయమే కావాలి, నిజంగా పదవులే కావాలి అనుకుంటుంటే, బంగవీటి మోహన్ రంగా గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోదురు, మిర్యాల వెంకట్రావు గారు మంత్రి అయిపోదురు, లేకపోతే ముద్దగడ పద్మనాభం గారు కూడా ఇంకా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు మంత్రులు చేసి ఉండేవారు. కానీ వాళ్ళెవరు రాజకీయమో రాజ్యాధిక అధికారమో వాళ్ళ వ్యక్తిగతంగా కావాలనుకోలేదు. ఒకటి, సమాజంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, వారితో పాటు వారి సామాజిక వర్గం కూడా బలోపేతం అవ్వాలి, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమతుల్యతతో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు. వీళ్ళు కాపుజాతి నాయకులు అయినప్పటికీ కూడా, ఉదాహరణకు వంగవీటి మోహన్ రంగా గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అభిమాని, ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం అనేటువంటి వంగవీటి మోహన్ రంగా గారి నుంచే ప్రారంభమైంది. అలాగే రంగా గారిని అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో చాలా మంది ఉంటారు, దళితుల్లో ఉంటారు, బీసీల్లో ఉంటారు, ఓసీల్లో ఉంటారు. సో ఇలాగా అదే విధంగా ముద్దగడ పద్మనాభం గారి చెప్తున్నా, స్వయానా దేవినేని నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ కెర్లంపూడిలో ఉన్నటువంటి ముద్దగడ పద్మనాభం గారి ఇంటికి వెళితే నమస్కరించి ఆయనకి విందు ఇచ్చి కుశల ప్రశ్నలను అడిగి బాగుండాలి బాబు అని చెప్పి చెప్పినటువంటి గొప్ప మృదు స్వభావి అంటే, తండ్రుల కాలంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కాపు కమ్మ అయినా, కాపు రెడ్డి అయినా, కాపు బీసీ అయినా, లేదా తూర్పు కాపు ఓసీలైనా, ఎవరైనా సరే చాలా అన్యోన్యంగా ఒక అన్నదమ్ముల మాదిరి ఉండాలని ఆలోచించే నాయకుడు ముద్దగడ పద్మనాభం గారు. సో ఆయన వ్యక్తిత్వం చెప్పడానికి ఈ టైం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ముద్దగడ పద్మనాభం గారి మీద పవన్ కళ్యాణ్ విమర్శలు, అది ఈ రోజు కొత్తగా కాదు, 2019 ఎన్నికల అనంతరం కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో, కొంతమంది చౌకబార వ్యక్తులతో ముద్దగడ వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జనసేన ప్రక్రియ పార్టీ ఒక స్లో పాయిజన్ మాదిరిగా చేస్తూ, ఒక ఇంజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు నేను ఒక ఆపజాతి వ్యక్తి అయినప్పటికీ నేను ఒక సంచలన ప్రకటన మీరు అనుకోవచ్చు, దీన్ని మా కాపు జాతి అనేటువంటి మహా తులసి వనంలో పుట్టినటువంటి ఒక గంజాయి మొక్క పవన్ కళ్యాణ్, కాపు జాతి కులద్రోహి పవన్ కళ్యాణ్, ఇది చెప్పడానికి నేనేం భయపడను, వెనుకంచు కూడా వెయ్యను. ఎందుకంటే చరిత్రను ఒక్కసారి చూడమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు స్వాతంత్రం కోసం అనేక మంది ఉద్యమకారులు పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి, అనేక ఇబ్బందులు వారిపడి పోరాటాలు చేస్తుంటే, మన భారతీయ సంతతికి చెందిన వారినే, మన భారతీయులనే కొంతమందిని తెల్లవారు కొనేసి, మన భారతీయ జాతిలో ఉన్నటువంటి కొంతమంది నమ్మక ద్రోహులు మన యొక్క ఉద్యమకారు గుట్లను తెల్లవారికి ఇచ్చి వాళ్ళని చంపించిన కార్యక్రమాలు అనేక చరిత్రలు చెప్తున్నాయి. ఈ రోజు అదే విధంగా కాపు జాతి కోసం నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి మీద
చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక కాపు జాతి వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు కాపుల మీద గతంలో టెర్రరిస్టుల మీద పెట్టినటువంటి సెక్షన్ల కాపు జాతి బిడ్డల మీద పెట్టినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దుర్మార్గుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్ అనే రిమోట్ పట్టుకుని పవన్ కళ్యాణ్ అనే రోబోట్ నాడిస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే మన వేలుతో మన కంటిని పొడుచుకునే విధంగా కాపు జాతి వ్యక్తిని అడ్డం పెట్టుకుని కాపు జాతి యొక్క ఉద్యమకారులు ఉద్యమ నాయకుల యొక్క వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇది చాలా దారుణం, దుర్మార్గం. ఎప్పటికే కాపు జాతి బిడ్డలు గ్రహించారు, మీ ద్వారా కూడా కాపు జాతి బిడ్డలు నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు జాతి కుల ద్రోహి, డౌట్ ఏమి లేదు. ఒక మోసకారి, నమ్మక ద్రోహి. ఎందుకు నేను చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్కి ఏనాడన్నా చిత్తశుద్ధి ఉంటే 2016లో కొన్ని వందల వేల మంది కాపు యువత మీద కేసులు పెడితే అప్పుడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? ఏ ఒక్క వీడియో మాట్లాడలేడా? ఒక్క ప్రకటన విడుదల చేయలేడా? ఇంటికి వెళ్ళి పరామర్శించలేడా? జైల్లో పెడితే వాళ్ళ బెయిల్ ఏంటి, వాళ్ళ కేసు ఏంటి? అప్పుడు ఉన్నటువంటి తన దత్తతండ్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా కులం వారి మీద, నా కుల సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తుల మీద ఎందుకంత అన్యాయమైనటువంటి కేసులు పెట్టావు, ఇది తప్పు, ఇది ఆపు అని చెప్పి చెప్పలేని చవట దత్తమ్మ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని కాపు నాకు అండ కాపులు నాకు అండగా నిలబడాలని అడుగుతావు? కాపులు నీకు అండగా నిలబడాలని అడగడం కాదు పవన్ కళ్యాణ్, నువ్వు కాపు జాతికి ఎప్పుడు అండగా నిలబడ్డావో చెప్పాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ మీ ద్వారా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇటువంటి వ్యక్తి మా కాపు జాతిలో పుట్టడం మా కాపు జాతి దురదృష్టంగా నేనైతే భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ అంతా ఒక అన్ఫెయిర్ పొలిటీషియన్, అన్ఫెయిర్ పర్సన్, మా జాతిలో ఉండటం అనేటువంటిది మా జాతి దురదృష్టం. ముద్రగడ పద్మనాభ గారు చాలా స్పష్టంగా ఎప్పుడు నేను వైసీపీకి మద్దతు ఇవ్వలేదు, నేను వైసీపీతో కలిసి తిరగలేదు, వైసీపీలో చేరతానని ఎక్కడ చెప్పలేదు. కానీ ఎందుకు ముద్రగడ లాంటి నాయకుడిని వైసీపీ రంగ్ అంటించి, అంటే ఒక కాపు సామాజిక వర్గం కోసం కావచ్చు, కాపుల అభివృద్ధి కోసం కావచ్చు, కాపులకు అన్ని రకాల న్యాయం జరగడం కోసం కావచ్చు, ముద్రగడ మొదటి నుంచి పోరాటం చేస్తాను. ఇవాళ జగన్ ప్రభుత్వంలోనే కాదు, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కేవలం కాపు నినాదం తప్ప ఇంకొకటి. అటువంటి నాయకుడిని ఆ ట్రోలింగ్ ద్వారా కావచ్చు, ఆయన వ్యక్తిత్వం హననం చేసే విధంగా కావచ్చు, అంటే ముద్రగడని నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే ఇటువంటి ప్రయోగాలు చేస్తారనుకోవచ్చా ఒక సోషల్ మీడియా టీమ్ ని పెట్టుకొని? ఖచ్చితంగా సార్, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎవరైనా మాట్లాడినా ఆయన ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, వారు చేసిన సేవ ఏంటి, ఇవన్నీ కూడా చరిత్ర మర్చిపోలేని, చరిత్ర చెరిపేయలేనటువంటి వాస్తవాలు, నిజాలు. అటువంటి ప్రక్రియలో ఆ ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి వల్ల 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇబ్బందులు పడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ గారు అంటే చాలా కోపం. ఈవెన్ మీరు రాసినటువంటి ముద్రగడ గారు లేఖ చూడండి, ఎందుకంటే జనరల్ గా కాపు జాతి అంటేనే కొంత రోషం, పౌరుషం ఎక్కువ, పట్టుదల పంతాలకు, కోప తాపాలకు కొంత ముందుండేటటువంటి వాళ్ళం. మా జాతిలో ఒక రకమైనటువంటి చదువు లేకో, చైతన్యం లేకో, లౌక్యం తెలియకో ఉన్నదొన్నట్టు కొండ బద్దలు కొట్టి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం మా జాతిలో కొంత ఉంటుంది ఆది నుంచి కూడా. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖను మీరు చూడండి, ఆయన భార్యని, ఆయన కోడల్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా పోలీసులను పెట్టించి అమ్మనాభూతులు, లంబూతులు తిట్టించాడు అన్నటువంటి విషయం ఆయన రాసేట చూసారా? ఆ యొక్క లేఖలో అక్షరం అక్షరం చదువుతుంటే ప్రతి కాపు జాతి బిడ్డ గుండె కూడా కనకనకనక మండిపోతూ ఉంటుంది. మనకే ఇంత బాధ ఉంటే మరి పవన్ కళ్యాణ్ కాపులు నాయకుడిని అని చెప్పుకుంటాడే, లేదంటే కాపు జాతికి అండగా నాకు కావాలి, కాపులు అనుకుంటే నేను గెలుస్తానని చెప్తాడే, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సో ఇదంతా ఏమిటంటే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి కాపులు కుల వ్యతిరేకి, ముద్రగడ పద్మనాభం అనేటువంటి ఆయన్ని ఒక శత్రువులా చంద్రబాబు నాయుడు చూస్తాడు. కాబట్టి చంద్రబాబుకి ఎవరు శత్రువు అయితే పవన్ కళ్యాణ్కి వాళ్ళు శత్రువు అవుతారు, చంద్రబాబుకి ఎవరు మిత్రుడు అయితే పవన్ కళ్యాణ్కి వాళ్ళు మిత్రుడు అవుతాడు. ఎందుకంటే దత్తపుత్రుడు కదా, ప్యాకేజీలు తీసుకుంటున్నాడు కదా, కాబట్టి తీసుకున్నటువంటి ప్యాకేజీలు న్యాయం చేయకపోతే మరుసటి రోజు ప్యాకేజీ రాదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే లగెత్తుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి మీద వ్యక్తిత్వ హననం అనేటువంటి దాడి చేస్తూ ముద్రగడ పద్మనాభం గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తే ముద్రగడ గారి మాట కాపులు ఎవరు నమ్మకుండా ఉంటారనేటువంటి ఒక దుర్బుద్ధితో, నమ్మకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ముద్రగడ పద్మనాభం గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, ముద్రగడ పద్మనాభం గారు అప్పట్లో ఎన్టీ రామారావు గారినే గౌరవించారు, కానీ ఆయన ఎప్పుడు ఎవరికి బానిస కాదు, మరి చెన్నారెడ్డి గారిని ఇచ్చేయలేదు, లేదు చంద్రబాబు నాయుడునే ఖాతరు చేయలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఎంతండి అలా కాలుగోట్లో మట్టితో సమానం? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు కాపుల కోసం? ఈ రోజు కాపులు పవన్ కళ్యాణ్ కావాలా ముద్రగడ కావాలంటే 100% ముద్రగడ కావాలంటారు, బేరేజ్ వేసుకుంటారు. నువ్వు కాపు కోసం ఎప్పుడేం చేసావు? ముద్రగడ గారు ఏం చేశారు? ముద్రగడ గారు కాపు జాతి కోసం చేసినటువంటి పనుల్లో ఒక ఇసుక రేణువంతా ఏనాడైనా పవన్ కళ్యాణ్ చేశాడా?
ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తీసుకుందాం. మెగాస్టార్ గారు ఒక బ్లడ్ బ్యాంక్ అంటే మెగాస్టార్ గుర్తొస్తారు, ఒక ఐ బ్యాంక్ అంటే మెగాస్టార్ గారు గుర్తొస్తారు, ఒక రక్తదానం అంటే మెగాస్టార్ గారు గుర్తొస్తారు, ఒక ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే మెగాస్టార్ గారు గుర్తొస్తారు, లేదా కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీని అండగా నిలబడ్డారు ఆదుకున్నాడు అంటే మెగాస్టార్ గుర్తొస్తారు. ఏటి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏం గుర్తొస్తారు చెప్పండి? ఇప్పుడు కాపులో లేని సినిమా వాళ్ళు నువ్వు ఎప్పుడు చేసి పడిపోయావు? ఎంతసేపు నీ నీ డాబు కబుర్లో ఉంటా తప్ప వాస్తవాల్లో ఏది ఉండదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా గాల్లో మేళ్ళు నీటి మీద రాత్రుల వ్యవహారం తప్పితే నిలబడి నిలకడగా నేల మీద మాట్లాడటం చేతగానటువంటి ఒక చవట పవన్ కళ్యాణ్. అంటే ఒక కాపు నాయకుడిగా, నేను వైసీపీ లీడర్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, కాపుల్లో ఒక స్పష్టమైన అంటే ఒక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకుంటున్నారా, లేకపోతే కాపుల్ని రెండు ముక్కలు చేయాలని రెండు ముక్కలుగా ఉన్నారని చూపించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అసలు కాపు సామాజిక వర్గంలో ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ చర్చలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్ ఇది ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాదు సార్, కాపు జాతి వర్సెస్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అనేవా హీస్ జస్ట్ పెట్ ఆఫ్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పెద్ద వ్యక్తి ఏం కాదు. పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఏదో మాట్లాడతాడు తప్పితే మాట్లాడే నోరు మాత్రమే పవన్ కళ్యాణ్ది, వచ్చే స్క్రిప్ట్ అంతా చంద్రబాబుది. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని కాపు కులాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఎందుకంటే కాపు కులం కోసం ఏ రోజు చంద్రబాబు నాయుడు కాపు కుల పురోగతికి ఎప్పుడూ ప్రయత్నించలేదు చంద్రబాబు. ఉదాహరణకు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం మీరు తీసుకుంటే, ఓ బొత్స గారు కాపు ఆయన, లేదా ఒక అంబట్ గారు, లేదా ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఇట్లా ఒక గుంటూరుకు సంబంధించినటువంటి మరో నాయకుడు, ఇలా ప్రతి జిల్లాలో కూడా కాపు జాతి నాయకుల్ని, కాపు జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు చాలా పుషప్ ఇచ్చారు, చాలా పైకి తీసుకొచ్చారు. ఈ రోజు మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే ఒక దాడిశెట్టి రాజా, ఒక జక్కంపూడి రాజా, లేదు అంటే ఒక గుడివాడ అమర్నాథు, లేదు అంటే ఒక కొట్టు సత్యనారాయణ గారు, లేదా ఒక ఆలనాని గారు ఎవరిసారి చేశారు కాపుల్ని? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఆబ్వియస్ గా ఏంటంటే కాపులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. దీన్ని విచ్ఛిన్నం చేయాలి, దీన్ని దీన్ని ఇది చేయాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ అనేటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తితోనే మా సామాజిక వర్గం యొక్క ఉద్యమకారులు, ఉద్యమ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. బట్ ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు, రాజకీయ నాయకుల కన్నా, మీడియా వ్యవస్థ కన్నా, న్యాయ వ్యవస్థల కన్నా అత్యంత తెలివైన వాళ్ళు ఎవరు అంటే ప్రజలు. వాళ్ళు సరైన సమయంలో సరైన సందర్భంలో నిర్ణయం తీసుకుంటారు. బట్ నాది ఒకే ఒక ఓపెన్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్కి ఏమైనా సిగ్గు, రోషం, పౌరుషం, మానం, అభిమానం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే, పవన్ కళ్యాణ్ కడుపుకు తినేది అన్నమే గడ్డి కాదు అని పవన్ కళ్యాణ్ అనుకుంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓ సవాల్ విసిరాడు, నీకు దమ్ముంటే నామే పోటీ చేయి కాకినాడలో అని, పోటీ చేస్తావు లేదో చెప్పు. లేదా ముద్రగడ కూడా చేశారు వాళ్ళు, పిఠాపురంలో అవును, ముద్రగడ పద్మనాభం గారు లేఖను మొత్తం నేను చదివాను. ఆయన ఏమన్నారంటే అతను ద్వారంపూడి గారు అడిగినట్టు ఆయన సవాల్ స్వీకరిస్తావా, లేదా నన్నే వచ్చి పిఠాపురంలో నీ మీద పోటీ చేయమంటావా, నేను పోటీ చేయడానికి సిద్ధం, నీకు గెలిచే సత్తా ఉందా, నువ్వు ఎంతసేపు చెగువేరా చెగువేరా అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ తెలిసిన చెగువేరా చంద్రబాబు నాయుడు, ఒరిజినల్ చెగువేరా కాదు. పవన్ కళ్యాణ్ దృష్టిలో ఎంతసేపు చెగువేరా అంటే చంద్రబాబు, అంబేద్కర్ అంటే చంద్రబాబు, బొత్సబొమ్మల సుందరయ్య అంటే చంద్రబాబు, ఇంకా అన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి. కాకపోతే పేర్లు అలా చెప్తారు, చంద్రబాబు నాయుడు పేర్లు చెప్తే చప్పట్లు రావు. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ, ఇదే పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్ లో నేను కూడా చూశాను, అంబేద్కర్ గారి పేరు ఏదో పథకానికి తీసేశారని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడారు. సార్ నేను అడుగుతున్నా, ఒక ప్రభుత్వం ఏదైనా తప్పు పొరపాటు ఎక్కడైనా జరిగితే ప్రశ్నిస్తాను, పార్టీ పెట్టాను అన్న, వెరీ గుడ్. బట్ అదే మాదిరిగా ఓ ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం చేస్తే దాన్ని స్వాగతించాలి కదా. నువ్వు బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు అయితే, నువ్వు నిజమైనటువంటి న్యూట్రల్ పొలిటీషియన్ అయితే, నువ్వు చంద్రబాబు సంఖ్యకి చంద్రబాబు పార్టీ కాడి నువ్వు మోయినోడు అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా విమర్శిస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి మంచి చెప్పాలి కదా. నువ్వు నిజమైనటువంటి అంబేద్కర్ వాదివి అయితే, భారతదేశంలో ఏ జిల్లాకు ఉన్నా సార్ అంబేద్కర్ జిల్లా అని పెట్టాము, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఆ విషయాన్ని నువ్వు ఎందుకు హర్షించవు, ఆ విషయాన్ని నువ్వు ఎందుకు స్వాగతించవు? ఓ పోని పథకాలకు పెట్టిన పేర్లు తీసేస్తేనే నీ కడుపు మండిపోతే, నువ్వు పొత్తులో ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ రాజీవ్ ఖేల్ రత్న అనేటువంటి అవార్డుకి రాజీవ్ అనే పేరు తీసేసింది, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఏ రాజీవ్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి చేయలేదా? రాజీవ్ గాంధీ ఒక ఇంటలెక్చువల్ లీడర్ ఈ దేశంలో కాదా? పార్టీలు ఏదైతే కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా? మొబైల్ ఫోన్స్ తెచ్చింది రాజీవ్ గాంధీ కాదా? మారుతి 800 కార్లను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాదా? వాట్ హాస్ నాట్ డన్ బై రాజీవ్ గాంధీ ఫర్ ద ఇండియన్ కంట్రీ? ఏ ఆ రాజీవ్ గాంధీ పేరు రాజీవ్ కేల్ రత్నం తీస్తే నోరు మోగబోయిందా? ఇదే ఇదే విశాఖపట్నం మహానగరంలో రాజీవ్ స్మృతి భవన్ అనేటువంటి ఒక భవన్ ఉంటే, దాని హుదుద్ టమయంలో దెబ్బతింటే కనీసం దాన్ని మరమ్మతులు చేయకుండా వివక్ష చూపించాడే చంద్రబాబు నాయుడు. ఉన్న 5 ఏళ్ళు కూడా దాన్ని అలాగే వదిలేశాడే. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? అంటే
చంద్రబాబు నాయుడు ఏంటి చేస్తే నీకు అది మంచి, చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ తీయగా ఉంటది. లోకేష్ చెప్పినట్టు మేము ఎంత మంచి చేసినా ఎంత మంచి చేసినా పవన్ కళ్యాణ్కి అది నచ్చదు. మా పార్టీగా మా ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పీనట్టుకు నచ్చాల్సిన అవసరం మాకు లేదు. మాకు ప్రజలు ఇంపార్టెంట్, ప్రజలు నచ్చి ప్రజలు మెచ్చే కార్యక్రమాలు మేము చేస్తాం తప్ప ఇట్లాంటి ప్యాకేజ్ స్టార్లు మాట్లాడే మాటలను పట్టించుకునే అవసరం మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ లేదు. చూద్దాం అక్క, ముద్రగడ వర్సెస్ పవన్ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది, దీంట్లో ఏ పార్టీలు ఏ సమాధానాలు చెప్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.